హల్లెలూయా హల్లెలూయా. శుక్రవారం ప్రార్థనకు వచ్చినామండి. ఎవరికైనా ఆశ ఆసక్తి ఉంటే వచ్చి దైవ సన్నిధిలో సాగిలపడవచ్చు. హల్లెలూయా స్తోత్రం నాయన. ప్రభా ఈ యొక్క బైబిల్ మెడిటేషన్లో మీరు అధ్యక్షత వహించేటి నాయన, పరిశుద్ధాత్మ కూడా నన్ను స్వాధీనపరచుకోండి నాయన. త్రియకుడు అద్వితమైన దేవ విషయకర మమతేరు భక్తుల రికవాష్య ప్రియవశ్యంధర ఈ వైశ్యంధర రికభాష్య ఈ దినం నన్ను సజీవలేపులో జ్ఞాపకం చేసుకొని ప్రభా మరలా నీ పాదం దగ్గర కూడా కృపించాడు నాయన. ప్రాణాత్మ శరీరాలు నేను స్వాధీనపరచుకొని నాయన ఈ దినం నా శిఖర మొగతెరబా ఏమి మాట్లాడినవి ఉన్నారో ప్రభా నాయన తండ్రి నా శిఖర మొగతెరబా కొనియా ఈ వైశ్యంధర సంపూర్తిగా మీరు స్వాధీనపరచుకొని నాయన సమస్త మహిమను మీరు పొందుకుని అనేకమైన ఆత్మలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేసి ఉండడానికి సహాయం చేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు బైబిల్ మెడిటేషన్ చేద్దామండి. ఆదికాండం 3:1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. సర్పము అంటే ఎవరో కాదండి, లూసిఫరే. లూసిఫర్ అంటే ఎవరో కాదు, ఇప్పుడు సైతాను సాతాను అంటారు కదా. దైవశక్తికి వ్యతిరేకంగా సాతాను శక్తి ఈ లోకంలో పనిచేస్తుందండి. దేవుడికి ఎవ్వరు దేవుడిని దేవుడిగా తెలుసుకోకుండా యుక్తిగా బహుయుక్తిగా ఆత్మలను కొల్లగొడుతుంది, అది నాశనానికి తీసుకొని వెళ్తుంది. దాని పని అది. ఎవరు కూడా నిజమైన దేవుడిని నిజ సత్య దేవుడిని తెలుసుకోకూడదు. చూడండి వాడి విషయమే కొంత నేను చెప్తాను. ఏంటంట వాడి క్వాలిటీ ఏంటంట, సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేది. యుక్తి 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 హిపోక్రసీ, చాలా యుక్తి. మనుషుల్లో కూడా దురాత్మ యుక్తి అనే ఇక చీకటి పని చేస్తే కనుక వాళ్ళు చాలా యుక్తిగా ఉంటారు, చాలా యుక్తిగా ఉంటారు. మళ్ళీ వాళ్ళ హృదయంలో దైవాత్మ వెళ్ళి నివసించే వరకు, జీవింపచేసే ఆత్మ అయిన యేసు ప్రభు వారికి వారి హృదయంలో స్థానం ఇచ్చే వరకు యుక్తి అనేటువంటి ఆ చీకటి వారి హృదయాల్లో పనిచేస్తూనే ఉంటుంది. చూసారా? అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగింది. అలా అడిగిందంట. తెలుసు దానికి, అన్నీ తెలుసు. దేవుడు ఆ చెట్ల ఫలం తిన్న దినాన్ని మీరు చేస్తారని చెప్పారని తెలుసు. తెలుసునా నిజమా? మళ్ళీ అడుగు, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలాల్లో ఏమన్నా తినొద్దని దేవుడు మీకు చెప్పారా? ఎంత యుక్తో కొంతమంది మనుషులు. ఆ హృదయం నిండా మరి ఏముంటుందో తెలియదు. తెలిసినవే మళ్ళా, ఇది నిజమా? అది అవునా? ఇది కాదా? ఎంత యుక్తో. ఎక్కడి నుంచి వచ్చాయంటే అవి ఎవరు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. దేవుడు ఒకదేర సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి ఎవ్వరు మిమ్మల్ని రక్షించగలరు. చూడండి, మీరు వినట మట్టుకు వింటారు కానీ గ్రహించిన వా హృదయాలు కఠినం చేసుకుంటున్నారని ఒక దగ్గర చెప్తారు. ఇవన్నీ దుష్టుడి పన్నాగాలండి. మీ హృదయంలోకి దేవుడిని రానేయకుండా ఆపేది ఏకైక దుష్ట దురాత్మ అంధకార శక్తి ఏదంటే సాతాను శక్తి. దైవ స్వరూపంలో దైవ పోలికలో మనుషుల్ని చేసి ఎంతో మనుషులు కొరకు ఒక ఆ యొక్క శరీరంలో పార్ట్స్ అయితే అన్నీ కూడా ఎంతో అద్భుతంగా సృష్టి యావత్తు ఎంతో ఆశ్చర్యంగా చేసి స్త్రీ పురుషుల పరిస్థితిని కూడా ఎంతో చక్కగా ఒక మర్మముగా చేసి ఇన్ని చేసి ఇంత చేసి మనుషుల కోసం ఇంత చేసి పెట్టిన దేవుడి తెలుసుకోకుండా అక్కడే ఆపేశాడు. అమ్మ వీళ్ళు ఇంకా ఎలా అయిపోతారు అనుకున్నాడో ఏంటో తెలియదు. దేవుడు ఏం చెప్పారు, సైతాన్ ఏం చెప్తున్నాడో చూడండి.
నిజమా? ఏమంటుంది చూసారా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? ఈ తోట అన్నీ తెలిసే, ఈ తోట చెట్లలో ఏ ఫలమునైనా దేవుడు తినొద్దని చెప్పారా అని వచ్చి యుక్తిగాడు, బహుయుక్తి గలదండి సాతాను. మనుషుల హృదయం అంట చెడగొడుతుందండి. అందులో ఏమంటుందట, ఇప్పుడు మనమేదో తింటే ఆ తినేదాని వల్ల మనం ఏదో అయిపోయామనుకోవడానికి లేదు. మనం ఏం తిన్నా సరే ఈరోజు తినకూడదు, ఆ రోజు తినొచ్చు, ఇది తినొచ్చు, అది తినకూడదు, ఇలా తినొచ్చు అని కాదు. దేవుడిచ్చినవి తినొచ్చు, మనకు నచ్చితే మనం తినొచ్చు, అది కాదు సమస్య. తినగానే అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది 4 గంటల తర్వాత. నో ప్రాబ్లం, ఏం తిన్నా ఏం తాగినా అది బయటకు. కానీ హృదయం 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 బహుభయంకర. అందులోంచి జారత్వములు, అపవిత్రత, కాముకత్వం, ద్వేషం, పగ, క్రోధం, అసూయ సమస్తము పాడు చేసేవి, మనిషిని పాడు చేసేవి ఎక్కడో లేవు, మీ హృదయంలోనే ఉన్నాయి. ఆ హృదయాన్ని మనం బాగు చేసుకోవాలి. ఇదిగో క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను సమస్తము కృతమైన. క్రీస్తు అంటే ఏదో క్రైస్తవులైపోతడానికి పిలవడం కాదండి. మీ జీవితాలు, హృదయాలు, బ్రతుకులు మార్చబడి నిత్యత్వానికి వారసులు అవ్వడం. చూసారా ఎంత అద్భుతమైన ప్రణాళిక. ఈ అమ్మమ్మ దగ్గరకు వచ్చి అడుగుతుంది బహుయుక్తిగా, ఈ తోట చెట్ల ఫలములలో ఏమన్నా తినకూడదని దేవుడు చెప్పాడు. చూసారా, అక్కడ పాడైపోయిందండి మానవ జాతి. పాడైపోవడానికి అదే బీజం. చూసారా, స్త్రీలు కొద్ది బలహీనం, అందుకే జాగ్రత్త. స్త్రీలు బలహీనం, అందుకే అక్కడ పురుషులు లేని టైంలో వెళ్ళి అన్నీ మాకే తెలుసు, అంతా మాకే తెలుసు అనుకోకండి. అందుకే పురుషుడిని స్త్రీకి శిరస్సుగా పెట్టారు. ఇంతకే కాదు, చూడండి ఇక్కడ కొంచెం మనం ఈ విషయమై ధ్యానించుకుందాం. 2 కొరింథీలు 11:3 హల్లెలూయా హల్లెలూయా. రెండవ కొరింథీయులు 11:3 సర్పము తన కుయుక్తి చేత హవను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అపాయన దేవాశక్తితో మీ ఏళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రధానం చేసి తిని గాని. ఇక్కడ క్రీస్తుకి ప్రధానము, క్రీస్తు సరళత పవిత్రత అంటే ఏంటంటే, యేసుప్రభు వారి రక్తం ద్వారా, యేసుప్రభు వారి నామం ద్వారానే మనకి ఒక సరళత, ఒక పవిత్రత అలవాటు అవుతుంది. మీకు అర్థమైందా? ఈ దుష్టుడు ఏం చేస్తాడు, ఒకవేళ మీ సహవాసం చెడింది అనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళల్లోంచి మీకుండే ఈ సరళత, ఈ పవిత్రతలోంచి బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. నీవు సహవాసము, నీ సహవాసం దేవునితో ఉంటే నీకు సమాధానం కలుగుతుంది, దాని ద్వారా నీకు మేలు కలుగుతుంది. ఎప్పుడైతే నీ సహవాసం చెడిందో ఈ యొక్క సరళతకి పవిత్రతకి అవకాశం ఉండదు అప్పుడు. అర్థమైందా మీకు? ఈ యొక్క సాతాను ఏం చేశాడు, అవని మోసం చేసేశాడు, అవని మోసం చేశాడు. చూసారా, ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పి ప్రదానం చేశామంటే పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరికి ప్రదానం చేయబడుతున్నారు? క్రీస్తుకి ప్రదానం చేయబడుతున్నారు. పెండ్లి కొరకు సిద్ధపడుతున్నారు, పెండ్లి కుమార్తెగా సంఘం సిద్ధపడుతుంది. చూసారా, ఒకరోజు నేను చెప్పాను పైకి ఆత్మ వెళ్ళిపోతుంది, మంచి వస్త్రం ధరించుకొని తెల్ల వస్త్రం జేరాడుతున్న వస్త్రం నా ఆత్మ పైకి వెళ్ళిపోతుంది, ఆకాశం తెరవబడింది, అక్కడ యేసు ప్రభు యవదూతలు దిగినారు, యేసయ్య నాకు కిరీటం పెడుతున్నారని చెప్పాను. పవిత్రురాలైన కన్యక ఇక్కడ చూడండి, మన పవిత్రత అంటే ఈ యొక్క
ప్రదానం చేయడం, ఈ పవిత్రత, సరళత, ఇది ఆత్మ, ఆత్మ సంబంధమైన విషయాలు ఇవి. నువ్వు శరీరంతో ఎలాగ జీవిస్తున్నావో నీ ఆత్మ కూడా అంటే చూడండి, ఆత్మని శరీరక్రియను ఆత్మచేత జయించాలి, ఆత్మపూర్ణులుగా ఉండాలి, అలాగ ఆత్మ సహవాసంలో కొనసాగాలి. ఆ పరిశీకరం అవుతారా, ఆ పరిశుద్ధతలో, పవిత్రతలో, సరళతలో కొనసాగాలి. లేకపోతే దుష్టుడు మోసం చేసేసి చెడగొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి ఈ మాటలు. అదే విధంగా మనం ప్రకటన 12:9 చూసుకుంటున్నాం. ప్రకటన 12:9 ఏం చెప్పబడుతుందంటే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాన్ అనియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయబడిను, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. సర్వలోకమును ఎవరు మోసం చేస్తున్నారండి? సాతాన్. ఈ సాతాను పని ఒక్కటే దైవత్వంలోంచి మనుషులు బయటికి లాగడమే. దేవుడు అంటే ఎవరో తెలుసుకోకుండా వాళ్ళ మనోనేతాలకి గ్రుడ్డితనం కలుగు చేస్తున్నవాడు వీడే. వీడు ఒకప్పుడు ఎక్కడున్నారంటే, ఈ సాతాన్ అనే అతను కెరుబు, ఆయన కాళ్ళ చిన్న రాళ్ళ మధ్య సంచరిస్తున్న కెరుబు కదా. ఎలా నీవు కిందకి పడద్రోయబడినావని ఒక దగ్గర దైవ వాక్యం సెలవిస్తున్నట్టుగా, ఒకప్పుడు దేవుడి దగ్గరే ఉన్న కెరుబు, ఈయన మండితో ప్రకాశించే ఒక కెరుబు. ఆయన ఏం చేశాడు, గర్వం పెరిగిపోయింది హృదయంలో. దేవుడి కంటే అత్యున్నతమైన స్థానానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే తోసేశారు అక్కడి నుంచి. వాడే ఆది సర్పమైన ఘట సర్పం. ఘట సర్పం మనుషులు ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే ఆ ఘట సర్పానికే పూజిస్తున్నారు. ఎంత దురదృష్టం చూసారా. అంటే ఆ వాడి మోసంలో మనుషులు పడిపోయినారు. వాడు మోసపరుస్తూనే ఉన్నాడు, లోకమంతటినీ మోసపరుస్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాన్ అనియు పేరు గల సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. ఘట సర్పం అనేది సైతాన్ అండి. సైతాన్ని పూజిస్తున్నారా? నిన్ను పుట్టించిన సృష్టికర్తను వదిలేసావా? గుర్తించట్లేదు కదా, నేను చెప్తున్నా కదా, ఘట సర్పం సాతాను, అది నిన్ను మోసపుచ్చుతుంది. నీ సృష్టికర్తని నువ్వు తెలుసుకోకుండా అది నిన్ను మోసపుచ్చుతుంది. వాడు పడద్రోయబడినాడు. వాడి ఏకైక ఉద్దేశమే ఒకటి, దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేసిన మనుషుల్ని ఏదో ఒక రీతిగా మోసం చేసి నాశనానికి తీసుకువెళ్ళడమే వాడి ఉద్దేశం. వాడి, వాడి అనుచరులు ఇప్పుడు పనిచేస్తుంది భూమి మీద. వాడే సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు. మరి ఆ మోసంలోంచి ఎలా బయటకు వస్తారు? ఆ మోసంలోంచి మీరు బయటకు రావాలంటే మీకు కావాల్సింది యేసు ప్రభు యొక్క శక్తి కావాలి. మీకు ఆయన మీ హృదయంలో జీవింపచేయబడాలి. జీవించే ఆత్మగా మీ హృదయాల్లోకి రావాలి. అప్పుడే మీరు ఈ ఘట సర్పం యొక్క మోసం నుంచి బయటకు వస్తారు. యుక్తి కుయుక్తితో నింపబడిన హృదయాలు మార్చబడతాయి. అప్పుడు క్రీస్తు యొక్క సరళతలోకి, పరిశుద్ధతలోకి మీరు నడిపింపబడతారు. అర్థం చేసుకోండి. చూడండి, ఇంకా చూద్దాం. ప్రకటన గ్రంథం 20:2 అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును నా ఘట సర్పమును పట్టుకొని 1,000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేశాడు. కొంతకాలం ఈ ఘట సర్పం ఇట్లా పనిచేస్తూ ఉంది భూమి మీద, మనుషులందరినీ మోసం చేస్తుంది.
యేసు ప్రభు నామాన్ని బట్టి, రక్తాన్ని బట్టి మనం విడుదల పొందుకోవచ్చు. వాడి యొక్క యుక్తుల నుంచి మనం దాటుకోవచ్చు. క్రీస్తు యొక్క పరిశుద్ధతలోకి లేవనెత్తబడవచ్చు. మాసపరచబడిన మన హృదయాలు కూడా మనం మార్చుకోవచ్చు. నూతన సృష్టిగా మనం మార్చబడవచ్చు. ఈ ఘట సర్పము అపవాది అనేవాడు 1000 సంవత్సరాలు ఎక్కడ వేయబడుతున్నాడు? అగాధంలో వేయబడి మూయబడతాడు. ఆ పరిస్థితుల్లో యేసు ప్రభువారు 1000 సంవత్సరాలు భూమి మీద ఏలుబడి చేస్తారు, పరిపాలన చేస్తారు. ఇది ఉందండి, జరగబోతున్న విషయాలు. కనుక ఆ ఘట సర్పాన్ని నమ్మకండి. వాడు అపవాది, సాతాను. మనుషుల్ని వాడు చెరపట్టడానికి, మనుషుల్ని నాశనం చేయడానికి వాడు ఏంటంటే, పరలోకం నుంచి పడద్రోయబడిన వారు. వాళ్ళు అక్కడే వాళ్ళ పరిస్థితి బాగులేదని భూమి మీద తోసేశారు దేవుడు. వాడేం చేస్తున్నాడంటే, ఇప్పుడు మానవ జాతిని అంతటిని చెరబట్టి నాశనం చేయడానికి వాడు చూస్తున్నాడు. వాడి యొక్క మోసంలో ఉండే ఈ మానవ జాతిని రక్షించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అర్థం చేసుకోండి, ఓకేనా? ద్వితీయోపదేశ కాండం 30:15. ద్వితీయోపదేశకాండ 30:15లో, చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల, చూసారా, మనుష్యుల ముందు చాయిస్ పెట్టారండి. ఇప్పుడు ఏదైనా వనంలో అయినా మన ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలకి ఏం చెప్పారంటే, ఆ మధ్యలో ఉండే మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దండి, తిన్న తినాలని మీరు చేస్తారు అని దేవుడు చెప్పారు. ఇప్పుడు మనుషులందరి ముందు కూడా చాయిస్ పెడుతున్నారు. ఏంటి తెలుసా? చూడము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును. ఇప్పుడు నేను రోజు చెప్తుంది అదే, నువ్వు జీవాన్ని ఎలా పొందుకుంటావు, మేలుని ఎలా పొందుకుంటావు, మరణాన్ని కీడుని ఎలా పొందుకుంటావు. ఇదే కదా రోజు నేను చెప్తుంది, ప్రకటిస్తుంది అది. నీ ఎదుట ఉంది మార్గం, బాగు క్లియర్గా నీకు చెప్పబడతా ఉంది. మరి నువ్వు ఏది ఎన్నుకుంటావు? ఎవరైనా కీడుని మరణాన్ని కోరుకుంటారా? అర్థం చేసుకోండి, జీవాన్ని మేలునే కదా కోరుకుంటారు. మరి నువ్వేం కోరుకుంటున్నావు? దేవుడి నీకు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నీ ముందు ఏమి పెట్టబడి ఉందంటే, జీవము మేలు మరణము కీడు నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల, చూసారా, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు యాజ్టీస్గా గాయకొన్నావు. అప్పుడు నువ్వు జీవాన్ని, మేలుని పొందుకుంటావు. కాదు అని నువ్వు వెళ్తున్నావా, నువ్వు కీడుని, మరణాన్ని కోరుకుంటున్నట్టే. ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నిత్యము ఆశీర్వాదాన్ని, నిత్యము కూడా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. చూసారా? అయితే చూడండి, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. ఎవరిని సాక్ష్యం పెట్టారండి? భూమిని ఆకాశాన్ని సాక్ష్యంగా పెట్టారంట. ఈరోజు ఇప్పుడు నీ హృదయంలో నువ్వేం తలుస్తున్నావు? నువ్వు జీవాన్ని కోరుకుంటున్నావా, మేలును కోరుకుంటున్నావా, మరణాన్ని కోరుకుంటున్నావా, కీడును కోరుకుంటున్నావా, శాపాన్ని కోరుకుంటున్నావా, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావా? ఎలా నువ్వు ఆశీర్వదింపబడతావు? నువ్వు కోరుకోవాల్సిన మార్గాన్ని నువ్వు ఎన్నుకోవాలి. నువ్వు మేలుని కోరుకోవాలి, జీవాన్ని కోరుకోవాలి. అప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు. ఆయన ఆజ్ఞలు, కట్టెలు గాయకొనాలా? చూడండి, ఇంకా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన
దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. చూసారండి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఆయన వాళ్ళు మృదులో కాదండి, వాళ్ళు ఇప్పుడు సజీవుల దేశంలో సజీవంగానే ఉన్నారు. మీకు అర్థమైందా? వాళ్ళు పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనేటువంటి వారు ఎక్కడున్నారు? వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్నారు, జీవ దేశంలో సజీవంగానే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ స్వతంత్రించుకొని ఆ సజీవమైన దేశంలో, ఆశీర్వాదకరమైన దేశంలో ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే ఆయన వాక్యాన్ని వినాలి, హత్తుకోవాలి. చూసారా, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యముని విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. అప్పుడు మీకు జీవం వస్తుంది. మీరు ఎన్నుకునే మార్గాన్ని బట్టి మీకు జీవం వస్తుంది. రేపు ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. జీవ మార్గము, శాప మార్గము, కీడు మార్గము, ఇవన్నీ మీ ఎదుట ఉంచబడినాయి. ఏ మార్గాన్ని ఎన్నుకుంటారు? యెహోవాని ప్రేమించి ఆయన హత్తుకొని ఆయన ఆజ్ఞలు గాయకొని ఆయన ఇచ్చే రక్షణలో కొనసాగితే గనక మీరు జీవాన్ని పొందుకుంటారు, మేలును పొందుకుంటారు, ఆశీర్వాదకరమైన దేశంలో, సజీవుల దేశంలో మీరు ఉంటారు. లేని పక్షంలో ఈ అపవాది ఘట సర్పం ఎక్కడికి త్రోయబడుతున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళిపోతారు. వాడి మోసంలోనే, వాడి యుక్తిలోనే మీరు కొనసాగితే, మీరు అందులోనే నడిస్తే గనక వాళ్ళు వెళ్ళే చోటికే మీరు కూడా వెళ్ళిపోతారు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి, దేవుడిని అర్థం చేసుకోండి, దైవ ప్రణాళికలు అర్థం చేసుకోండి. రోమన్స్ 6:23 ఒకసారి చూద్దాం. ఏలయనగా పాపం వల్ల వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పాపం వల్ల వచ్చే జీతం ఎప్పుడు మరణమేనండి. మరి వాళ్ళు పాపమే తీసుకొచ్చారు. ఆ యొక్క సర్వలోకమును మోసపరిచి అపవాది ఘట సర్పం అందరినీ మోసపరిచి మరణంలోనే పడేసింది. మరి మీరు జీవంలోకి ఎలా వస్తారు? ఎలా వస్తారండి? అదే, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఆ మరణాన్ని మీరు జయించి నిత్య జీవంలోకి రావాలంటే క్రీస్తు యేసు ప్రభు ఇచ్చే కృపను మీరు పొందుకోవాలి. అంటే మీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి. వెనకాల అంత ఉందండి, మీకు అర్థమైందా? యేసు ప్రభుకి మీ హృదయంలో స్థానం ఇవ్వలేదు అంటే మీరు అపవాది తంత్రాల్లో ఉన్నారని అర్థం, అపవాది మోసంలో ఉన్నారని అర్థం. బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. 1 తిమోతి 5:6 1 తిమోతి 5:6 సుఖభోగములందు ప్రవర్తించినది బ్రతికుచుండి చచ్చినదై ఉండును. సుఖభోగములు అనేవి కాదు, కానీ దేవుని కొరకు మనం శ్రమ పడ్డానికి కూడా ఎల్లప్పుడూ ఇష్టపడుతూ ఉండాలి. అప్పుడే ఆయన మనకి క్షేమానికి లేవనెత్తుతారు. ప్రభు కొరకు మనం కష్టపడవచ్చు, తప్పేమి లేదు. జాక్ చూడండి, దేవుడు ఏం చెప్పారంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మరియు దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షము నేల నుండి మొలిపించను. చూసారా, నేల నుండి మొలిపించను. మళ్ళీ చూడండి, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిని దినంలో నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించను. మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ యొక్క వృక్ష ఫలాన్ని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని దేవుడు చెప్తే ఈ యుక్తి గల సాతాన్ వచ్చి ఏమడుగుతుందంటే, తినొద్దని చెప్పారా దేవుడు?
అందరు తెలుసు. మరి మీరు ఎక్కడ ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, అపవాది తంత్రాల్లో ఉన్నారా, ఆది ఘట సర్పాన్ని ఆశ్రయిస్తున్నారా? దేవుని యొక్క కృపా మాయదైశ్వర్యమే యేసు ప్రభువారు. ఆయన ద్వారానే మీరు ఈ ఘట సర్పం యొక్క మోసం నుండి బయటకు రాగలరు. సర్వలోకమును మోసపరుస్తున్న ఈ ఘట సర్పం అపవాది అనబడేవాడి మోసాల్లోంచి, ఉచ్చుల్లోంచి, యుక్తుల్లోంచి మీరు బయటికి రావాలంటే దేవుడైన దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం యేసు ప్రభు గనక ఆయన్ని మీ హృదయాల్లో చేర్చుకొని ఆ హృదయాన్ని మీరు ఆయన హస్తగతం చేస్తే అద్భుతంగా మీ హృదయాన్ని, మీ జీవితాన్ని మార్చి క్రీస్తు యొక్క సరళతలోకి, పరిశుద్ధతలోకి మిమ్మల్ని లేపుతారు. దేవుడి కొద్ది మాటలు మన వెనికిల్లో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. నైనా ఈ మాటలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేటువంటి కృపను దయచేసి పరిశుద్ధ ఆత్ముడు మీరు సంధించండి. అనేక మందిని జీవ మార్గంలోకి, మేలుకరమైన మార్గంలోకి నడిపింపబడడానికి, నేను క్రీస్తుతో ప్రధానం చేయబడడానికి ప్రభా, క్రీస్తు యొక్క రాజ్యంలో కనబడడానికి, నిత్య జీవానికి వారసులు అవ్వడానికి ప్రభా, శాపగ్రస్తమైన పరిస్థితులన్నీ వదులుకొని ఆశీర్వాదకరమైన జీవితాల్లోకి లేవనెత్తబడడానికి నాయనా, నిన్ను ప్రేమించిన హత్తుకొని, నీ ఆజ్ఞలు కట్టడలు గాయకొని ప్రభా, నీ వాక్యాన్ని హత్తుకొని ప్రభా, నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా అనేక మంది ఉండడానికి అటు నైన్ అవర్ యవశాంతర వత్తెరుపక్కొని అవర్ ఇక భాష్యరి వైశాంతర రిక్ భాష్యరి వైశాంతర వైశ్య హాలేలుయ రిక్ భాష్యరి వైశాంతర వత్తెర బక్కొని అశ్మిత దది ఖ్యాను బక్కు అరి కరబ రీ వైశాంతర వైశ్య హాలేలుయ గ్లోరీ 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 హాలేలుయ హాలేలుయ. ప్రతి ఒక్కరిని చేతులకు నేను అప్పగిస్తూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామంలో కొద్ది విన్నపాలు అడిగి వేడుకొని బ్రతిమలాడుకొని పూజిస్తున్నాను తండ్రి. ఆమీన్. హల్లెలూయ 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 ప్రైజ్ గాడ్.